అరే ఇప్పుడు వచ్చిన అది అంతకంటే మంచిది అంటే ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ కథలాగా చెప్పాలనే ఉద్దేశంతో కథ చెప్పించడం కూడా మనవరాలకు ఆల్రెడీ కథల పోటీల్లో ప్రైజ్ వచ్చిందని చెప్పి చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఒక కథ రాయటం మొదలుపెట్టి దాని పేరే టైటిల్లోనే అమ్మాయి స్వాతి ముత్యమని మొదలుపెట్టి ఏదో కొంత బిగినింగ్ కొంత తయారు చేసి అట్టు పెడితే ఏమిటి ఇక్కడ కూడా కథలేదా అని వాళ్ళ నాన్న అంటే అవును కథ ఏది ఇంతవరకు బాగానే ఉంది తర్వాతే ఆలోచిస్తున్నానంటే ఏం ఆలోచించక్కర్లేదు తాతయ్య కథే నీకు సరిపోతుంది మొత్తం అడగమంటాం ఆ అమ్మాయి వెళ్ళటం అడగటం వెళ్ళిన తర్వాత ఏదో నాకు ఇది 60 ఏళ్ళ కథనో ఏదో చెప్తే నువ్వు 100 ఏళ్ళ కథ కావాలి అని అమ్మాయి కోరుకోవటం అంటే చిరంజీవిగా ఉండాలి మీరు చాలా ఏళ్ళు బతకాలి మొత్తం కథ అంతా నాకు తెలుసుకోవాలనే ఉద్దేశం ఇండైరెక్ట్గానే ఉంటుంది దాంట్లో ఐ వాంట్ 100 ఇయర్స్ స్టోరీ నాట్ టిల్ దిస్ కాదు అన్నట్టుగా ఎంతైనా మనం దాంట్లో నుంచి లాక్కోవచ్చు అప్పుడు ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు కూడా కథ అంటే మీ నానమ్మ కథే అది అంటాడు మళ్ళీ అక్కడ నా కథ అంటూ ఏమీ లేదు అంతా మీ నానమ్మ కథే అంటాడు ఎంత గొప్పగా చెప్తాడు అక్కడి నుంచి మామూలుగా ఆ పిల్లాడిని చూపించి ఇప్పుడు పెరిగినటువంటి వాడిని చూపించి వీడింతవాడుగా ఉన్నప్పుడు మీ అమ్మ వీడిని తీసుకుని అనగానే వీల్ కట్ అంటే దేర్ ఇస్ నో కన్ఫ్యూషన్ టు ది ఆడియన్స్ ఫ్లాష్ బ్యాక్ అసలు ఎక్కడి స్టార్ట్ అవుతుంది ఏం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి అసలు ఎలా ఒక నాయనం అనేది కొడుకుని పోగొట్టుకుని ఇవాళ కోడలు ఒక విధవరాలుగా ఇంటికి వచ్చి చిన్న మనవడితో ఒక ఒక ఆశ్రయం కోసం వచ్చిన నాయనం ఎలా ఉంటుంది ఆవిడ బాధ ఒక పట్టుదలగా ఉండి ఒక స్టబర్న్గా ఉన్న మామగారు క్యారెక్టర్ ఎలా ఉంటుంది పోషించలేని అన్నయ్య ఎలా ప్రాధేయపడి ఎట్టగైనా ఇక ప్రాపర్టీ కొంచెం సంపాదించాలని వాడి యొక్క తాపత్రయం వాడి యొక్క అభ్యర్థన వాడు అడగటం ఆయన యొక్క కరెక్ట్గా ఉండే సమాధానాలు ఇంకా లాభం లేదు అన్నయ్య చాలా బతిమాలుతున్నాడు హీ హాస్ గోయింగ్ బియాండ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ కంటే కూడా ఇంత బతిమాలక్కర్లేదు అనే ఉద్దేశంగా అంతవరకు సైలెంట్గా ఒక అబ్జర్వర్గా నిలబడ్డ రాధి క్యారెక్టర్ అన్నయ్య అని పిలిచి స్టాప్ చేసేస్తుంది వద్దు అనవసరం అంటే లేవు బాబు అని పిలిచేస్తుంది పిలిచేస్తుంది పెట్టి పెట్టేసుకుంటుంది వెళ్ళిపోతుంది మీరు ఒక్కసారి పెద్ద మనసుతో ఈ పసివాడి పరిస్థితి ఆలోచించండి అన్నయ్య బాబు అందుకనే చివరికి వాడు బతిమాలకటానికి వచ్చినప్పుడు కూడా మామగారు వీడి శివయ్య క్యారెక్టర్ కన్విన్స్ చేస్తాడు మా నాయనమ్మ చచ్చిపోయినప్పుడు నేను ఉన్నా కదా అక్కడ నువ్వు అలాగే ఉండాలి కదా ఏమిటో వారి మాటకి అది అమాయకత్వానికి అర్థం ఉండదు న్యాచురల్గా ఆ రోజున అంత అవమానపరిచిన స్త్రీ కదా చాలా అవమానపడ్డది పరిచాడు ఆయన ఇవాళ అవసరం వచ్చింది కాబట్టి మనం తీసుకుంటున్నాం పెళ్ళం గురించి ఆయన వచ్చాడు కానీ మన మీద ప్రేమ కొద్దీ కాదు సో అలా మనకి ఆ క్యారెక్టరు ఎంతసేపు మాట్లాడుకున్నా ఎన్ని మాటలు మాట్లాడుకున్నా కూడా అండ్ తర్వాత ఇంకోటి ఏమిటంటే అది ఎంత స్పాన్లో మనం తీసినా కూడా మీకు ఎక్కడ ఆ జర్క్ కనిపిస్తుంది గ్రాఫ్లో అతని ప్యాటర్న్ ఆఫ్ యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీలో కానీ ఒకటే ప్యాటర్న్ ఒకరోజు ఒక నెల రోజులు మొత్తం సినిమా అంతా మనకి తీసినట్టే కనిపిస్తుంది ఒక ఒక హోమోజీనిటీ అంటాం యూనిట్ ఒక కంప్లీట్ ఒకే పీస్లో తాను ఒకే పీస్లో పన్నాలు అదే ఒక అద్భుతమైన పాటకి లీడ్ కూడా అదే వైలిన్ వాయిస్తూ అని ఒక ఒట్టిగా పడుతుంది అంటే ఇది నీ గురించి నువ్వు మీ నాన్నమ్మ పాడిన పాటేరా దండం మీద అంటాడు కట్టింగ్ అని ఉంటుంది అసలు అంటే ఇంత కన్వే చేస్తుందో అసలు ఆ చిన్న జెస్చర్ అసలు తర్వాత లాలి పాటలకి అంటూ ఒక యాంథమ్ లాగా ఏమైనా ఉండాలి అంటే మీరు తెలుగు జాతికి ఇచ్చిన ఒక అద్భుతమైన వారు లాలి లాలి అనే పాట అంటే అంతకుముందు అన్నమాచార్యులు వారు జో అచ్యుతానంద జో ముకుంద లాంటి అద్భుతమైన పాటలు ఎలా అయితే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయో తర్వాత సినిమా ఆడియన్స్ సినిమాల ద్వారా ప్రభావితమైన ప్రజలందరికీ కూడా ఇంకా ఎవరినైనా పిల్లల్ని పడుకోబెట్టాలి అంటే ఇది ఇంక ఇది తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు అనేట్టుగా మీరు ఆ పాటని గ్రేట్నెస్ ఆఫ్ ఇళయరాజ ఇది సీనారాయణ రెడ్డి గారు రాసిన అద్భుతమైన పాట ఈ సాహిత్యం కూడా ఎంత స్ట్రక్చర్డ్గా ఉంటుంది స్ట్రక్చర్డ్ దాంట్లో అదే మొదట్లోనేమో మీకు పల్లవి అంతానేమో రత్నాలు మా ముత్యాలు వైడ్యాలు పగడాలు వస్తాయి ఫస్ట్ చరణం అంతానేమో తల్లులు కౌశల్య యశోద అట్టా వస్తాయి గిరితనయ్యలాలి పార్వతి అలా వస్తుంది
థర్డ్ చరణం అంతానేమో వాగ్గేయకారులు అన్నమయ్య చాగయ్య శ్యామయ్య శ్యామయ్య చాలా అద్భుతమైన సాహిత్యం అది అన్నమయ్యకి లింక్ తెలియాలి అంటే అంత ఆయనకి అర్వ మ్యూజిక్ డైరెక్టర్ కదా ఇళయరాజా గారు నేను అన్నాను అన్నమాట జో అచ్యుతానంద జో జో ముకుంద అనేది చాలా పాపులర్ అండి అది అనగానే గుర్తొస్తుంది అంటే హమ్మింగ్ లాగా అది పెట్టి తర్వాత ఆ లైన్ వస్తుంది జో 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 అలమేలుపతికి అన్నమయ్యలాలి అలమేలుపతికి అన్నమయ్యలాలి కోదండరామునికి గోపయ్యలాలి శ్యామలాంగునికి శ్యామయ్యలాలి ఆగమనుతునికి త్యాగయ్యలాలి వటపత్ర సాయికి వరహాలలాలి రాజీవ నేత్రునికి రతనాలలాలి లాలి 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 నిజంగా సరే ఎంత సంగీత సాహిత్య అలా అద్భుతమైన కలయిక మీరు ఆ పిక్చరైజ్ చేసిన విధానం ఏ పిల్లాడు నిద్రపోకుండా ఉంటాడు చెప్పండి సార్ రాజీవ నేత్రునికి రతనాలలాలి.